ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర్ కమిషనర్ పంచాయతీ కమిషనర్ ఎన్ రాంబాబు అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు స్వచ్ఛతీ కార్యక్రమం ఎంపీడీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జడ్పీ సీఈఓ రవికుమార్ ముఖ్యంతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి పాత బస్టాండ్ వరకు వీధులను శుభ్రం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి విక్టర్ బాబు, హౌసింగ్ ఏఎంపీపీ రాంబాబు, వైసీపీ నగర అధ్యక్షుడు కొప్పుల నాగు, రాజ్ ప్రకాష్ పాల్, బీజేపీ నాయకులు నారాయణ మొదలగువారు పాల్గొన్నారు. ఒకటో తారీఖు 10 గంటల నుంచి 11 గంటల వరకు దేశవ్యాప్తంగా చేయాలని కారణంగా ఈ రోజు చింతలపూడిలో కమిషనర్ సమస్యలో వైఎస్ఆర్ నాయకులు బీజేపీ నాయకులు కలిసి ఈ కార్యక్రమాన్ని విధి చేయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి, ఎవరో చేస్తారు ఏదో చేస్తారు అని కాకుండా మన శుభ్రతను మనం పాటించుకుంటూ మన ఈ డ్రైనేజ్ కానీ ఈ చెత్త కానీ కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్లు వేసుకుంటూ మనం స్వచ్ఛత పాటిస్తే మన ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు మీకు దోమల గురించి తెలుసు, డెంగ్యూ వస్తే ఎలాంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు అలాగే రోడ్ ని శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన చంద్రపూడి పట్టణ కమిషనర్ గారికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి బీజేపీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. పట్టణ ప్రజలందరూ కూడా మా యొక్క ముఖ్య మనవి, ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ వారు ఇచ్చినటువంటి డస్ట్బిన్లో కానీ మీ తుప్పుని వేసి పంచాయతీ వారు వచ్చినప్పుడు వారి యొక్క రిక్షాల్లో కానీ పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఇవ్వాలి. కాలువల్లో కూడా చెత్త చెదారాలు వేయకుండా మనందరం కూడా పరిశుభ్రం ఉంచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఈరోజు అందరూ కూడా అందరూ ఆఫీసర్లు అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా కలిసి స్వచ్ఛ సేవ చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుండి ఇక్కడ గోసుబొమ్మ సెంటర్ వరకు ఇక్కడ రోడ్లు క్లీన్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న రోడ్డు పక్కన ఉన్న మొక్కలు కూడా తీసి క్లీన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి డిప్యూటీ సీఈఓ గారు, కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ రవికుమార్ గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వెళ్ళారు. ఆయన కూడా ఇంకా రూరల్లో కూడా ప్రగడవారు చేయాలన్నారు.